హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చి టమాటో పచ్చడి అండి అన్నంతో అయినా చపాతీతో అయినా ఇడ్లీతో అయినా దోశతో అయినా ఉప్మాతో అయినా చాలా బాగుంటుంది ఎలాగో ఈరోజు వీడియోలో చూసేయండి అందరికీ తెలుసు టమాటో పచ్చడి కాకపోతే నేను ఎలా చేస్తానో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం నేను ఈ టమాటా పచ్చడి ఎలా చేశానో మీరు కూడా చూసేయండి నేను అర కేజీ టమాటాలు తీసుకున్నానండి ఇవి ముందు భాగం అంతా కట్ చేసేసాను కట్ చేసి క్లీన్ చేసుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి వెల్లుల్లి ఒక పది తీసుకున్నాను అల్లం హాఫ్ ఇంచి తీసుకున్నాను ఇవన్నీ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసానండి ఆ తర్వాత వెల్లుల్లి అల్లం ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి అవి కూడా పోపు కూడా బాగా ఫ్రై అయిపోయింది అవి కూడా తీసేసాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని టమాటోలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుంటానండి ఒక గుప్పెడే వేసుకున్నాను కొత్తిమీర మీకు కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చళ్ళలో నేను క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నానండి ఇందులో సరిపడే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసాను మళ్ళీ ఇంకెక్కడ వేయలేదు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేశానండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకున్నాను మూత పెట్టుకొని కలుపుకోవడం వల్ల ఈ టమాటాలో వాటర్ అంతా వచ్చేస్తుంది కదండీ అందుకు మూత పెట్టుకొని కలుపుతూ ఉన్నాను మళ్ళీ మూత పెట్టేశాను ఇదిగోండి వాటర్ అంతా వచ్చేసింది ఈ వాటర్ అంతా ఇంకేంత వరకు అలా కలుపుతూనే ఉన్నానండి ఇంకా దీనిలో టమాటోలో వాటర్ అంతా వింకుతుంది కదండి ఇందులోనే చిన్న చింతపండు కూడా వేసానండి అది కూడా వేసి వాటర్ అంతా ఇంకేంత వరకు మూత పెట్టి బాగా కలిపిస్తున్నా అయిపోయిందండి బాగా వింకిపోయింది వాటర్ అంతా ఇది బాగా కలుపుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేయటమే టమాటోలో వాటర్ అంతా బాగా వింకిపోయింది కదండి ఇంకా మిక్సీ పట్టేద్దాం చల్లారాక ఇవన్నీ పక్కకు తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసాను నేను ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఇది చల్లారాలి ఆ తర్వాతే ఇది మిక్సీ పట్టాలండి బాగా చల్లారాక మిక్సీ పట్టుకుంటే మంచిది వెల్లుల్లి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అల్లం కూడా బాగా వేపుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇదిగోండి మీరు మిక్సీ పట్టేటప్పుడు బరకగా కావాలనుకుంటే బరకగా పట్టుకోండి లేకపోతే మెత్తగా పేస్ట్గా కావాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ కూడా పట్టేసాను కదండి ఇది తాలింపు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఇగోండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఒక రెమ్మ కరివేపాకేనండి ఇది ఆ తర్వాత ఎండుమిర్చి వేసానండి ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇంగోవా వేసుకున్నా ఇంగోవా ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేవచ్చు మిక్సీ పట్టాం కదండి ఆ పచ్చడి అంతా వేసేసి కలిపిస్తున్నాను పోపులో ఈ పోపు పెట్టుకోవడం వల్ల టూ డేస్ అయినా నిల్వ ఉంటుందండి బయట కూడా నిల్వగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫైవ్ డేస్ వరకు ఉంటుంది ఇది వేడివేడి అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్